హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ ఎస్ఎస్ కుకింగ్ వరల్డ్. ఇవాళ మన రెసిపీ ఎమ్మీ వంకాయ కర్రీ. వంకాయ కర్రీ అనగానే ఏదో రకంగా చేయడం కాదు ఫ్రెండ్స్, ఇవాళైతే మనం కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, వీడియోని చివరి దాకా చూడండి. ముందుగా అయితే మనం ఇలా పొడుగ్గా ఉన్న వంకాయల్ని, చక్కగా మంచి వంకాయల్ని ఇలా తీసుకుందాం, తాజా వంకాయలు. సో దానికోసం మనం ఏంటంటే ఒక నీళ్ళలో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి కలిపెట్టుకుందాం మన తరిగిన వంకాయలు ఇందులో వేసుకోవడానికి. సో చూశారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయని మనం సగానికి అంటే మధ్యలో నిలువుగా మనం చీల్చి పెట్టుకుందాం. వంకాయని లోపల పుచ్చులు గిచ్చులు లేకుండా చక్కగా శుభ్రంగా చేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు క్రాస్గా మనం అయితే మార్క్స్ పెట్టుకోవాలి. ఇలా మార్క్స్ పెట్టుకుని మనం చక్కగా వీటిని, అంటే మన వంకాయ కట్ అవ్వకూడదు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా. ఇక్కడ మాత్రం మీరు చాకుతో జాగ్రత్తగా చేయండి, చేతులు ఏవి కట్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా చేసుకోండి. చూశారు కదా, ఇలా మనం మొత్తం వంకాయకి ఇలా మార్క్స్ మనం వీలైన మార్క్స్ మనం పెట్టుకుందాం. ఎందుకంటే మనం ఇందులో పులుపు ఉప్పు కారం అన్నీ కలిపి మనం మిక్స్ చేసి ఇన్ని కలిపేసి దీన్ని ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంట సేపు పెట్టాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇలా మార్క్స్ పెడితే మనకి ఆ పులుపు కానీ ఉప్పు, మనం చేసిన మసాలా మొత్తం ఈ వంకాయ లోపలికి బాగా అబ్జర్వ్ అవుతుంది. ముందుగా అయితే మనం కట్ చేసిన వంకాయలన్నీ కూడా, అంటే మనం మార్క్స్ పెట్టున్న వంకాయలన్నీ కూడా ఇలా పసుపు నీళ్ళలో వేసి ఒక్క నిమిషం ఉంచుకుందాం ఫ్రెండ్స్. దీని మీద ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా పోతుంది, అలాగే వంకాయ కూడా కలర్ మారకుండా ఉంటుంది. సో మనం ఇంకొక వెడల్పాటి గిన్నెలో మనం ఇలాగ పెరుగు తీసుకుందాం ఒక హాఫ్ కప్పు, అలాగే ఉప్పు రుచికి సరిపడా, కారం కొంచెం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి. ధనియాల పొడి కూడా 1-2 స్పూన్లు అవసరం అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం దీనికి మసాలా, మన ఇష్టం వచ్చిన మసాలా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏదైతే యూస్ చేస్తారో ఆ మసాలా, గరం మసాలా కానీ లేకుంటే ఏదైనా కానీ, మీరు కబాబ్ మసాలా ఏదైనా కానీ ఉపయోగించు. దీనికోసం నేను ముఖ్యంగా ఒక ఇంగ్రీడియంట్ వాడుతున్నాను ఫ్రెండ్స్, దీనికోసం నేనైతే ఆరెంజ్ జ్యూస్ అయితే ఉపయోగిస్తున్నాను, ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్. మీరు ఈ ప్లేస్లో నిమ్మ పండు కూడా వాడచ్చు. ఈ ఆరెంజ్ జ్యూస్ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్తో చక్కటి టేస్ట్ అయితే వస్తుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా అన్నీ ఒకసారి మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం మార్క్ చేసి పెట్టుకున్న వంకాయల్ని చక్కగా ఇందులో డిప్ చేసుకొని అన్నిటి కూడా ఈ మసాలా అనేది చక్కగా అప్లై అయ్యేలాగా మనం ఒకసారి చేతితోనే ఇలాగా చక్కగా అప్లై చేద్దాం అన్ని వంకాయలకి కూడా. చూశారు కదా, ఇలా చక్కగా మనం అప్లై చేసి ఒక అరగంట సేపు అయితే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇలా ఇంకొక ప్లేట్లో మొత్తం అన్నీ కూడా ఇలా ప్లేస్ చేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఒక అరగంట సేపు పెట్టేస్తున్నాను. చూసారు కదా, అరగంట తర్వాత ఇలా ఉంది మనకి. దీని మీద అయితే మనం స్ప్రింగ్ ఆనియన్స్ నేను జస్ట్ ఇది వేస్తున్నాను, మీకు కావాలంటే లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం దీనికోసం ఒక గ్రేవీ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక 3 టమాటాలు, పండుగ ఉన్న టమాటాలు 3, అలాగే కొంచెం జీడిపప్పు పలుకులు, అలాగే 2-3 ఉల్లిపాయలు, కొంచెం నీళ్ళు వేసుకుని మనం దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుందాం. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో, ఇలా మీరు మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు మనం అయితే ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. గ్రేవీ కంటే ముందు మనం వంకాయని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో మనం వంకాయని, ఇది మనం ఆల్రెడీ మసాలా అంతా దట్టించి పెట్టిన వంకాయని ఇలా చక్కగా ఆయిల్లో సలసలా కాగుతున్న నూనెలో వేసి చక్కగా ఒక 10-15 నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్, చాలా త్వరగా ఉడికిపోతుంది వంకాయలు. చూసారు కదా, ఈ ఫ్లేమ్లో చక్కగా ఒక 5-6 నిమిషాలు మనకి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకుందాం. చూసారుగా, మధ్య మధ్యలో మీరు ఒకసారి కలుపుతూ ఉండండి. ఈ వంకాయలు అయితే చాలా ఫాస్ట్గా ఉడికిపోయాయి నాకు. మనం వంకాయలని అన్ని చోట్ల కూడా టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం దీనికోసం ఒక 2 బంగాళాదుంపలు ఉడికించి దీన్ని మనం ఇందాక మిక్సీలో వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్లోనే కూడా ఇది కూడా వేసి చక్కగా ఇంకొకసారి మనం మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు అన్నీ కూడా మనకి చక్కగా పేస్ట్లాగా తయారైపోయింది. చూసారు కదా, మన వంకాయ చక్కగా సాఫ్ట్గా తయారైపోయింది. ఇదే ఫ్రెండ్స్ మనకి ఇవాళ వంకాయతో చాలా ఎమ్మీగా చేసుకుందాం మనం ఈ చపాతీలోకి, అన్నంలోకి, అలాగే మన బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుంది, పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా. మన వంకాయ అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్ కానీ ఏదైనా ట్రే కానీ మనం దీన్ని వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. నేనైతే ఇక్కడ ఘీ వాడుతున్నాను, మీరు కావాలంటే ఆయిల్ వాడచ్చు. సో అందులో మనం కొంచెం జీలకర్ర, అలాగే మనం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కానీ, మీరు ఈ ప్లేస్లో పుదీనా కానీ లేకుంటే కస్తూరి మేతి, మూడిట్లో ఏదైనా వాడచ్చు. అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, ఇవన్నీ వేసి మనం చక్కగా హై ఫ్లేమ్లోనే దీన్ని మనం వేయించుకుందాం.
సో ఇప్పుడైతే మనం ఫ్లేమ్ తగ్గించేసి కొంచెం ధనియాల పొడి, ఒక్క స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. అలాగే మన రుచికి సరిపడా కొంచెం కారం కూడా వేసుకుందాం. ఇప్పుడైతే మనం మిక్సీ చేసి పెట్టుకున్న మన ఉల్లిపాయ, టమాటో, కాజు అండ్ బంగాళదుంప అవి పేస్ట్ని మనం చక్కగా ఇందులో వేసేసుకొని ఒక నిమిషం ఇలా కలిపేసుకొని మళ్ళీ మనం ఆ జార్లో కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని మనం మిక్సీ జార్లో ఆ నీళ్ళు కూడా ఇందులో వేసేసుకుందాం. మనకి గ్రేవీ అనేది మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలచగా ఉండకూడదు ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగానే మీరు చేయండి. దీని టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. ఇప్పుడు మనం ఈ గ్రేవీకి మాత్రం సరిపడా ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే మనం ఆల్రెడీ వంకాయలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనం జస్ట్ ఈ గ్రేవీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. నిజం ఫ్రెండ్స్, ఇది మాత్రం నేను బిర్యానీలోకి ట్రై చేశాను, అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. బిర్యానీలో మాత్రం అద్భుతంగా ఉంది, యాజువల్గా చపాతీలో కూడా చాలా బాగుంది. చూసారు కదా, ఈ చక్కగా మనం ఒక 3 నుంచి 4 నిమిషాలు చక్కగా ఉడికించేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేద్దాం. సో ముందుగా అయితే మనం ఇలా సర్వ్ చేసే దాంట్లోకి ఈ వంకాయల్ని మనం బేక్ చేసి పెట్టిన వంకాయల్ని చక్కగా ఇలాగ సెట్ చేసి దీని మీద మనం ఈ గ్రేవీని చక్కగా ఇలాగ వేసేయడమే. చూస్తున్నారు కదా, చూస్తుంటే ఎంత ఎమ్మెమ్మిగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అందరూ మిమ్మల్ని పొగటక్కపోతే నాది గ్యారంటీ. చక్కగా అందరూ అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని. ఇలాంటి వెరైటీస్ అప్పుడప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో రెగ్యులర్గా ఒకే రకం కూరలు ఒకే రకంగా తిని బోర్ కొట్టుంటుంది కదా, సో మీరు కూడా ఇలా కొత్త కొత్తగా ట్రై చేసి సర్వ్ చేయండి. అందరూ కూడా చాలా ఆనందంగా మన ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు, మనం కూడా అప్పుడు కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చూసారు కదా మన ఎమ్మి ఎమ్మి వంకాయ. సో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్న ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.